నీవు నోరు తెరిచి అడగక మునిపే. ఏమవుతుంది? అయితే మీ బైబిల్ తెరవండి, యెషయా గ్రంథము. నీవు నోరు తెరిచి అడగక మునిపే ఏం జరుగుతుందో చూద్దాం. యెషయా 65:24 పేజీ నంబర్ 625. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచూ ఉండగా నేను ఆలకించెదను. ఏముందండి బైబిల్లో? వారు వేడుకొనక మునుపు. కొన్ని సందర్భాల్లో అడగక మునుపే దేవుడు నీకు జవాబిస్తాడు, అడగక మునుపే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఎంత మంచివాడండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఒకరోజు అమెరికా దేశానికి వెళ్ళా. అలా అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా ఇండియా వచ్చేస్తున్నా. అమెరికా నుంచి ఇండియాకు రావాలంటే విమానంలోనే సుమారు 20 నుంచి 22 గంటలు ప్రయాణం చేయాలి విమానంలో కూర్చొని. మీరు అనుకుంటారేమో విమానంలో ప్రయాణం చేసినంత సుఖంగా ఉందంటారు. ఒట్టి మాట, విమానంలో సుఖంగా ఉండదు. మన హైటెక్ బస్సులే చాలా సుఖవంతంగా ఉంటాయి, విమానంలో అంత విశాలంగా ఉండవు. ఒకరు కూర్చున్నారంటే పక్కన కూర్చున్న వాళ్ళు తగులుతూ ఉంటారు. 3 సీటుల్లో కూర్చుని ఒకవేళ మనం లేచి వెళ్ళాలంటే ఇద్దరూ లేవాల్సిందే. ఆ ఇద్దరు లేచి నిలబడితే తప్ప మూడోవాడు నువ్వు బయటికి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకవేళ బాత్రూమ్కి వెళ్దామంటే ఇద్దరిని లేపాల్సిందే. ఒకవేళ 10 గంటలు 12 గంటలు 15 గంటలు ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఒకసారి లేచి వెళ్దామంటే వాళ్ళు నిద్రపోతూ ఉంటే నీ పని అయిపోయినట్టే. ఎందుకని నిద్రపోయే వాళ్ళని లేపితే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు లేవకపోతే నీకు టెన్షన్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ కోపం మధ్య నీ టెన్షన్ మధ్య నీకుండ చూడండి ఇంకా. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఈ దూర ప్రాంతాలకు వెళ్ళడం, ఇతర దేశాలకు వెళ్ళడం అంత ఈజీ కాదు. అక్కడ సేవ చేసి నేను తిరిగి వస్తున్నా. అమెరికాలో ఎయిర్పోర్ట్లో ఎకానమీ క్లాస్లో, ఎకానమీ క్లాస్ అంటే సాధారణ ప్రయాణికులు ప్రయాణం చేసేటటువంటి క్లాస్. బిజినెస్ క్లాస్ ఉంటుంది. బిజినెస్ క్లాస్లో విశాలమైనటువంటి సీట్లు ఉంటాయి. బటన్ నొక్కితే చాలు ఆ సీటు కాస్త బెడ్గా మారిపోతుంది, నిద్రపోవచ్చు. నీ ముందు చాలా స్పేస్ ఉంటుంది, కాళ్ళు చక్కగా చాపుకోవచ్చు. కూర్చున్న ఇలా కూర్చున్న సీటు కాస్త నెమ్మదిగా బటన్ నొక్కి ఇలా బెడ్లా మారిపోతుంది, చక్కగా పడుకోవచ్చు. మందేమో ఎకానమీ క్లాస్ అయ్యే సీటును ఎంత గట్టిగా వెనక నొక్కినా కదలదు. నిలబడి వెళ్తున్నా, పక్క వాళ్ళను చూస్తున్నా. వాళ్ళేమో చక్కగా బిజినెస్ క్లాస్లో వెళ్తున్నారు, మనమేమో మరి అదృష్టమో దురదృష్టమో కొంచెం పొడుగెక్కువ. మనం ఆ సీట్లో కూర్చుంటే కాళ్ళు ఏమో ముందు సీటు తగులుతూ ఉంటే చాపుకోవడానికి ఉండదు, ఇక కాళ్ళు ముడుచుకునే కూర్చో వాళ్ళకి చాలా కష్టం. సేవ చేసా, అలసిపోయి ఉన్నా, తిరిగి రాబోతున్నా. ఆ టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళా, ఆ టికెట్ చూపించా. అక్కడ కూర్చున్న వ్యక్తి నన్ను చూసి, మీరు పోయిన వారం టీవీలో కనిపించారు, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చారు, మీరే కదా అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు చెప్పాను, అవును నేనే టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాను, మీ ఇంటర్వ్యూ నేను విన్నాను, చాలా సంతోషించాను, చాలా దీవించబడ్డాను అని చెప్పి నేను ఇచ్చిన టికెట్ కాస్త ఆ మహాతల్లి చింపేసింది. నా గుండె సగం ఆగిపోయింది. ఇదేమిటి, టికెట్ లేకపోతే వెళ్ళడం కష్టంగా, ఉన్న టికెట్ కాస్త చింపేసింది ఏమిటి, ఇదేదో పిచ్చిదిలాలా ఉంది, నా టికెట్ చింపేసింది ఏమిటి అని చెప్పి హడిలిపోయా. అలా టికెట్ చింపేసిన తర్వాత ఆమె అన్న మాట ఏంటి తెలుసా, మీరు పొడుగుగా ఉన్నారు కాబట్టి, ఫ్లైట్లో కూర్చొని ఇంతసేపు ప్రయాణం చేయడం కష్టం కాబట్టి మిమ్మల్ని బిజినెస్ క్లాస్ టికెట్లోకి ఫార్వర్డ్ చేస్తున్నా, ఆ బిజినెస్ క్లాస్లోనే మీరు ప్రయాణం చేసి వెళ్ళండి. వారు అడగక మునుపే
నేను నా బిడ్డలకు ఉత్తరమును ఇస్తాను.